మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే గోపి వెల్కమ్ బ్యాక్ టు మన టీవీ సో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు మధ్యాహ్నం వైసీపీ ఒక బాంబు పేలుస్తా అన్నది పన్నెండు గంటల సమయంలో ఏంటా ఆ బాంబు అని చూస్తే సో ఒక బాంబు అయితే పేలింది ఆ బాంబు ముందు మనం మాట్లాడుకునే ముందు సో అయినా అసలు ఎలక్షన్ టైంలో రాజశేఖర రెడ్డి గారిని అయితే బాగా వాడుతున్నారు గెలిచిన తర్వాత రాజశేఖర రెడ్డి గారిని అసలు పట్టించుకోకుండా పోయారు మళ్ళీ ఏంది కొత్తగా రాజశేఖర్ రెడ్డి గారి పేరుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పూటోని గానీ ఆ పేరుని గాని కర్మార్గ్ చేసే ప్రయత్నం చేశారు అంతా జగన్మోహన్ రెడ్డి అహం బ్రహ్మశ్రీ అంటారు కదా అంతా నేను అన్నట్టు ప్రవర్తించారు మళ్ళీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి పేరుని క్యారీ చేసుకున్నారు ఎందుకంటే ఆ సింపతి మళ్ళా కావాలి మళ్ళీ అధికారం కావాలి కాబట్టి సో ఎనివే మొత్తానికి అయితే బాంబు బ్లాస్ట్ చేస్తా అని చెప్పేసి మొన్న చెప్పారు ఎంత బాంబు వేసారు కానీ నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఏం బాంబు బ్లాస్ట్ చేస్తారా ఎందుకంటే ముహూర్తం కూడా పెట్టారు ఆ ముహూర్తం దగ్గర ఏం బ్లాస్ట్ చేస్తారంటే ఊరు పేరు లేని ఒక కామెంట్ చేసుకొచ్చారు ఆధారాలు చెప్తున్నాం ఎవరి మీద మేము కామెంట్ చేసేసుకున్నాం ఎవరి మీద ఆరోపణలు చేసుకున్నాం అని పేరు చెప్పలేదు ఒకసారి నేను చదువుతా ఏం పెట్టారు మీడియా ముసుగు వేసుకుని డ్రగ్స్ మాఫియా నడిపే వారికి టీటీడీ చైర్మన్ పదవుల మార్క్ గత కొన్నేళ్ళుగా పదిహేను మంది డ్రగ్స్ వినియోగదారులతో రెగ్యులర్ గా వ్యవహారాలు నడుపుతూ దొరికిన ఎల్లో న్యూస్ ఛానల్ అధినేత ఇవిగో అని ఒక ఏమన్నా లిస్ట్ అయితే విడుదల చేశారన్న ఏం లిస్ట్ అది ఏదో మరి అతని మీద డ్రగ్స్ కేసు ఉన్నట్టుగా ఒక లిస్ట్ ఇది విడుదల చేశారు ఇక్కడ పేరు చెప్పలేకపోయారు ఏదో పేరుకి సింహం పులి అని చెప్పుకుంటూ ఉంటారు కదా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వాడే మా అన్న పులి ఎప్పుడు ఇప్పుడు కాదు ఎప్పటికీ పులి అయితే పేరు చెప్పడానికి వచ్చా చూద్దాం టైం తమ్ము ఉంటే గట్స్ ఉంటే పేరు టైం వచ్చినప్పుడు చూద్దాం ఎప్పుడు చెప్తారు నేను చెప్తా పేరు ఇప్పుడు నేను చెప్తా పేరు ఇప్పుడు ఇక్కడ ఆధారాలు కూడా సరిగ్గా చెప్పలేకపోయారు ఫోన్ నెంబర్ ఆధారంగా మాత్రమే సాక్ష్యధారని చెప్పారు కానీ బిఆర్ నాయుడు మీద కామెంట్ చేయదలుచుకున్నారు బిఆర్ నాయుడు వాళ్ళ అబ్బాయి రవీంద్రనాథ్ గారు ఆయనకి డ్రగ్స్ వినియోగదారులతో సంబంధాలు ఉన్నాయి అనేది ఆరోపణ ఓకే అలాంటి వ్యక్తికి నాయుడు గారికి టిడి బోర్డు చైర్మన్ ఎలా ఇస్తారు అనేటువంటిది ఇంతవరకు బిఆర్ నాయుడు గారికి టీడీటి చైర్మన్ ఇస్తున్నట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏమి కూటమి ప్రభుత్వం చేయలేదు కానీ వీళ్ళ ఊహాగానంతోటి వీళ్ళు ఊహించి ముందుగానే ఆయనకి ఇవ్వబోతున్నారు ఆయన మీద ఈ ఆరోపణలు ఉన్నాయి అని చెప్పదలుసుకున్నారు ఆరోపణలకు ఆధారాలు చూపించారు కదా ఏ ఆధారాలు దిగో ఎంత పెద్ద దృష్టి మా ఊళ్ళు ఏది ఫోన్ నెంబర్ రా జగన్ గారి ఫోన్ నెంబర్ నేను చెప్తా ఆయన ఫోన్ నెంబర్ ఆధారంగా ఉన్నటువంటి చాలా ఆరోపణలు కూడా ఇప్పుడు నేను అన్నదో అన్నదో రజిల్గా సిక్స్ జీరో నైన్ త్రీ ఫోర్ టూ జీరో ఫోర్ టూ జీరో టూ కాల్ ఉందా ముందుంది ఆ ట్రూ కాల్ ఉంటే పేరు కూడా చూసుకో అన్న వచ్చింది కానీ ఫోన్ పోదు నీ ఫోన్ పోదు కట్ అయిపోతుంది అన్న కాదు అది ప్రైవేట్ నెంబర్ అవును ఆయన చెయ్యాలను కూడా చేస్తాడు లేదు అంటే అంతే తప్ప నువ్వు చేస్తే కలవదు అది ప్రైవేట్ ఓకే ఆయన ఎవరెవరికి ఫోన్ చేస్తా ఉంటాడు ఇప్పుడు చెప్పారు కదా ఏ వినియోగదారులతో అయితే మాట్లాడుతున్నారు ఆందారంగా ఆరోపణలు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్ గారితో మాట్లాడుతారు మరి ఆయన కూడా ఒక అచ్చ కేసు నిద్దుతారు కదా భలేవాడే మన సొంత బాబాయ్ కదా ఎన్నిసార్లే మాట్లాడుతాడు అయితే బాబాయ్ కొడుకు అండ్ ఎన్ని సార్లే మాట్లాడు హా బాబాయ్ కొడుకే వైసీపీ ఎంపీఏ నేను కాదు అనేది ఏది లేదు ఇప్పుడు మీడియా నేత ఎంతమంతోనే మాట్లాడుతాడు మీడియా మా ఎంతమందితోనే మాట్లాడుతాడు మాట్లాడతాడు నువ్వు ఉన్న నువ్వు ఉన్నావు మావోయిస్టులతో ఇంటర్వ్యూ చేస్తావా అఘోరాలతో ఇంటర్వ్యూ చేయమని చేస్తావా అనేక మందితో నేరస్తులతో పోలీసులతో అందరినీ కలిగి అందరి వర్షన్లు చేస్తుంటావా మరి నేరస్తులతో అయితే ఒక నేరస్తు కాంటాక్ట్ ఉండని జగన్మోహన్ రెడ్డి అయితే అవినాష్ రెడ్డికి ఎందుకు టికెట్ ఇస్తున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు నందికా సురేష్ కి ఎందుకు ఫోన్ చేస్తున్నాడు అతను కూడా అక్కడ కేసుల్లో నిందితుడు తర్వాత అనంతబాబు సుబ్రహ్మణ్యం అనేటప్పుడు ఒక దళిత కారు డ్రైవర్ చెప్పి డోర్ డ్రైవర్ చేశారు అతని ఫోన్ చేస్తుంటాడు అంటే ఫోన్ చేయటమే అయితే మరి నిందితుడికి ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి కూడా నిందితులే కదా అంటే ఇప్పుడు నువ్వు చెప్పే నువ్వు చెప్పే ఉందండి అన్యాయం చేసేవాళ్ళు దాడులు చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఫ్రెండ్సా అంతేగా మరి ఇప్పుడు నువ్వు ఉన్నావు గోపి నువ్వేదో బైక్ చేదో చేసావు కానీ నువ్వు నాకు పరిచయం నేను మీకు ఫోన్ చేశాను నీ చేసే నేరాదాన్ని నీకు ఫోన్ చేయటం ఫలితంగా నేను అనుభవించాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి ఎన్నో నింపించాలి ఓకే నీ నేరాలు కూడా నీకు ఫోన్ చేయటం ఫలితంగా నేను అనుభవించాల్సి వస్తే అవినాష్ రెడ్డి మర్డర్ కేసులో ఉన్నాడు అనంతబాబు మటర్ కేసులో ఉన్నాడు తర్వాత దువార్ శ్రీనివాస్ పెద్దగానే వదిలేసినాడు తర్వాత అది పర్సనల్ ఎందుకు జగన్ జగన్మోహన్ రెడ్డి సలహాలు ఫలితంగా వదిలేసాడేమో అవునా మరి ఎందుకు అనుకోకూడదు దువార శ్రీనివాస్ కి జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేస్తాడు సిక్స్ జీరో నైన్ త్రీ ఫోర్ టూ జీరో ఫోర్ టూ జీరో నుంచి కాల్ చేస్తాడు కాల్ చేస్తాడు అందరికి వైసీపీ ఎమ్మెల్సీ కదా కాల్ చేస్తాడు కాల్ చేస్తే మరి అతను పెళ్ళాన్ని వదిలేసాడు మరి అతను కూడా జగన్మోహన్ రెడ్డి గారు సలహా ఇచ్చారా చెప్పండి సార్ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి ఇవన్నీ వదిలే పాయింట్ ఇవన్నీ వదిలే యుఎస్ ఒక నెంబర్ ఉంటది కానీ మొత్తం నెంబర్ మనం చెప్పలేము బహిరంగ పరిచయం కొంత నెంబర్ ఇప్పుడు రాస్తాయి నేను ప్లస్ డబల్ వన్ జీరో ప్లస్ డబల్ వన్ ఇంకా మన కార్డు నెంబర్ కాదు కాబట్టి సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో ఇంకా మనం చెప్పొద్దు మిగతా మనం వదిలేద్దాం డాట్ డా డాట్ డాట్ వదిలేద్దాం ఈ నెంబర్ తో జగన్ రెడ్డి కాంటాక్ట్ ఉంటారు ఇవాళ వైజాగ్ సిప్ యాడ్ వచ్చింది కదా ఇది ఫారెన్ నెంబర్ లా ఉంది అవును బయట దేశాల నెంబరే బయట దేశాల నుంచి కదా డ్రగ్స్ చెప్పిస్తుంటారు ఎన్నికల కంటే ముందు పెద్ద షిప్ లో డ్రగ్స్ వచ్చేవై చంద్రబాబు గారు అది జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తారు ఏది వివేకానంద రెడ్డి గారిని చంపింది కూడా నారావారు రథ చరిత్ర చంద్రబాబు గారు పుయ్యిపోయారు పూసారు కదా పూసారు అప్పుడు కానీ ఎవరు కట్టుకుంది ఇప్పుడు ఎవరు నిందిస్తారు అక్కడ అవినాష్ అట్నే ఇక్కడ కూడా డ్రగ్స్ ఎవరు సప్లై చేస్తారు ఎవరికి అవసరం డ్రగ్స్ ఇప్పుడు ఋషికొండ ప్యాలెస్ వైజాగ్ ప్యాలెస్ ఎవరు కట్టుకున్నారు ఆయన కోసం కట్టుకోవాలి గవర్నర్ కోసం కట్టించారు మళ్ళీ వాడు మళ్ళీ మనమే కట్టా అమ్మాయి కుడి నువ్వు సరే గవర్నర్ కోసం ఐదు బ్లాక్ కట్టాడా సార్ సడన్ గా ఐదు ఐదు మంది విఏ వస్తే మరి ఐదు మందికి బాత్రూమ్ కట్టారు సరిగ్గా మరి ఒక్క బాత్రూమ్ లోనే ఇది ఇది పెట్టుకుంటే పెట్టుకున్నాడు వెళ్తేనే అది మీ అన్న వెళ్తేనే కదా మీ అన్న ఉంటేనే మీ అన్న కోసం కట్టుకునే బిల్డింగ్ దాని నుంచి స్వరంగం చదువుకున్నాడు సముద్రానికి ఓకే డబ్బు నుంచి స్వరంగంలో ఎందుకు స్వరంగం దొరుకున్నాడు ఇక్కడ నుంచి వచ్చే డ్రగ్స్ ని రుచికొండ ప్యాలెస్ లో డైరెక్ట్ వచ్చేస్తాయి ఓకే అక్కడ నుంచి వచ్చే డబ్బు అంతా కూడా రుచికొండ ప్యాలెస్ లోకి రుచికొండ ప్యాలెస్ లో నుంచి అంటే అటు నుంచి ఇటు నుంచి అటు మారటానికి సాక్ష్యం ఉందా మీకు ఇట్లా చెప్తున్నా రుచికొండ ప్యాలెస్ లో చూడు స్వామి ప్రభుత్వం బయట పెట్టేది నీకు ఓకే ప్రభుత్వం బయట పెట్టేది నీకు అంటే ఒక విషయం సముద్రానికి అభిముఖంగా బాత్రూమ్ ఏర్పాటు చేసుకొని కొండ మీద తను కట్టుకుని హరిత ప్యాలెస్ కూర్చివేసి రుచికొండ తపస్సు చేసుకునేటువంటి ప్రదేశం అంత పవిత్రమైంది ఎంత పవిత్రమైంది అక్కడ ఉన్నటువంటి హరిత ప్యాలెస్ కూర్చివేసి చెట్టు నరికి వేసి కొండలు తోవి వేసి ఎందుకు కట్టుకున్నాడు జగన్మైన ఐదు వందల కోట్లు పెట్టి రాష్ట్రమే ఉన్న ఆర్థికంగా బాగుందా అక్క అప్పుల్లో ఉంది ఆర్థికంగా బాగా అప్పులు చేస్తాం అదే అదే మీ జగన్మోహన్ రెడ్డి చేసేది రెండోది పర్టికులర్ ఈ నెంబర్ ఈ కి డ్రగ్స్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పెట్టి చెక్ చేసుకో చెక్ చేసుకో లేదా పోలీసులు కన్ఫర్మేషన్ ఇచ్చుకో ఏబి పోలీసులు ఎంక్వైరీ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా అయితే అంటే జగన్మోహన్ రెడ్డి గారు డ్రగ్స్ తెప్పించారా ఇంకోటి ఏంటంటే నేను ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అనేక అత్యాచారాలు చూడు ఈ మధ్యకాలంలో జరిగినాయి అన్నిటికీ కారణం గంజాయి సామగ్రి గంజాయి సేవించున్నాడు చేసిన పని కరోనా గంజాయి ఈ గంజాయిని ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పాలనలో ఒరి ఎలా పండిస్తారో మొక్కజొన్న ఎలా పండిస్తారో గా గంజాయి ఎలా పండించారు అవునా తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో ఒక బాలిక మీద అత్యాచారం జరిగితే మైన స్కూల్ పిల్లలకి గంజాయి ఎంత ఉందని ఎంక్వైరీ చేసి గంజ ఎక్కడి నుంచి వస్తుందని ఎంక్వైరీ చేస్తే వైజాగ్ లో మూలాది వైజాగ్ నుంచి గంజాయి సపరేట్ సంవత్సరాలుగా జరుగుతుంది ఎప్పటి నుంచి అన్ని చేసిన నువ్వు డౌట్ ఏంటి అసలు ఇప్పుడు తాడేపల్లి పేద జరిగింది కారణం ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగింది అన్ని మానే కారణం మీ అన్న కనుసన్నల్లో కాకుండా మీ అన్న కన్ను సన్నుల్లో కాకుండా ఆదేశాల మేరకు కాకుండా ఏమీ జరగటానికి వీలు లేదు ఇంకోటి చెప్తాను నేను నీకు తాడేపల్లి ప్యాలెస్ కూతవేటు ద్వారంలో గంజాయి స్మగ్లింగ్ జరుగుతుంటే టీడీపీ అధికార ప్రతినిధి అనురాధ పట్టుకుంటే ఆ మీద కేసులు పెట్టి విధించారు రెడ్డి హ్యాండ్గా పట్టుకుంది స్వామి ఇంకోటి ఈ మధ్య కాదంబరి జట్వాన్ ఇష్యూ వచ్చింది ముంబై ఎందుకు వచ్చింది ఏంటి ఆ కేసు ఏంటి ముంబైలో ఒక సజ్జన్ జిందాల్ అనేటువంటి ఒక పారిశ్రామికవేత్త ఆవును లైంగిక వేధింపులకి అత్యాచారానికి పాల్పడితే అతని మీద కేసు ఏదో ల్యాండ్ మీద కేసు పెట్టారు పెట్టుకోండి అది చెప్తున్నా అక్కడ కేసు పెడితే ఆ కేసు వాపస్ తీసుకోవాలంటే అతని జందాలకి ఎవరు మిత్రుడు జగన్మోహన్ రెడ్డి మిత్రుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి మిత్రుడు అంటే నా దగ్గర ఆధారం కూడా ఉంది చాలా యూట్యూబ్ లోకి వెళ్ళి సంజయ్ సజ్జన్ జిందాల్ ఆన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని క్లియర్ గా ఏదేమి అఫీషియల్ నేనేమి అబద్ధాలు చెప్పేది లేదు మీరు నేను చెప్పే పదాలన్నీ మీరు గూగుల్లో సెట్ చేసుకోవచ్చు సజ్జన్ జిందార్కి జగన్మోహన్ రెడ్డికి రెండు వేల నాలుగు నుంచి సంబంధాలు ఉన్నాయి గురు శిష్యుల సంబంధం ఉంది రాజశేఖర్ రెడ్డి గారే రాజశేఖర్ రెడ్డి గారే నా కొడుకు బిజినెస్ నేర్పించు అని చెప్పి సజ్జన్ జిందార్ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్ప చెప్పారు అనేటువంటిది సజ్జన్ జిందార్ గారు జిందార్ కంపెనీ స్టీల్ ని కడప స్టీల్ అంటారు కదా కడప స్టీల్ లో పెట్టుబడి పెడితే ఓపెనింగ్ చేస్తూ సద్యల్ జిందార్ గారు చెప్పిన మాస్టర్ మీకు యూట్యూబ్ లో దొరుకుతాయి అయితే నాకు షాపింగ్ ఫ్యాక్టరు ఆ జిందార్ మీద ఈ ఎస్పీ అవరు రేపొద్దున కేసు ఫైల్ చేస్తే ఇరవై ముందుగా ఇల్లు అమ్మాయి అర్శం ఆపద చెప్పుకో వాస్తవానికి ఏంటంటే ఆ జిందార్ మీద ఆ అమ్మాయి కేసు ఆ ముంబై కేసు పెడితే ఆ కేసును ను ఆపతీచుకోవడం కోసం జిందాల్ గారు జగన్ మోహన్ అప్లోడ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ పోలీస్ ఆఫీసర్లు ముందుగానే ఫ్లైట్ బుక్ చేసుకొని మళ్ళీ కంప్లైంట్ ఎవరితో ఇప్పించుకున్నారు కుక్క నాగేశ్వరరావు రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థి కుక్క నాగేశ్వరరావు పేరు బుద్ధి కుక్కే తోటి కంప్లైంట్ ఇప్పించుకున్నారు కంప్లైంట్ నువ్వు అన్నట్టు కంప్లైంట్ ఇస్తే నిన్ననే టికెట్లు బుక్ చేసుకున్నారు ఫ్లైట్ ముందే కలగన్నారు కంప్లైంట్ ఇస్తారు కలగన్నారు కలగని ముందే టికెట్ బుక్ చేసుకుని కంప్లైంట్ ఇచ్చిన మరు క్షణం ఫ్లైట్ ఎక్కేశారు మామూలుగా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఫ్లైట్ ఎక్కడానికి గంట టైం అవునా ఉదయం ఆరున్నర కంప్లైంట్ ఇస్తే పలకొన్నింటికి ముంబై లో ఉండగలిగారు అంటే ఎంత పాస్ట్ గా అంటే అది సడన్ సిచువేషన్ కాబట్టి నాయకులు మా అమ్మాయి ఫ్లైట్ లో అన్ని ముందే ముందు రోజే బుక్ చేసుకుంటారా ఏం ప్రాబ్లమ్ లేదు అంటే కలగన్నాడా అంటే క్లియర్ గా ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రధాన నిందితుడు జగన్మోహన్ రెడ్డి తెలవకుండా ఏ నేరం జరగలేదు ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్ని నేరాలు జరిగాయని నేను ఆరోపించదలుసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం దీనికి నువ్వు ఫస్ట్ ఏది బిఆర్ రెడ్డి సంబంధం ఏంటి అంటే ఒక బురద వైట్ షర్ట్ వేసుకొని హిస్టరీ చేసుకుని వచ్చాను ఒక బురద నీ వేస్తా నువ్వు కడుక్కోవాలి ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వంద ఆరోపణలు చేశాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కడుక్కోవాలి ఇప్పుడు ఆధారం లేకుండా ఆరోపించిన సహజం ఆ అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసే పని అది ఇక్కడ ఏ మాత్రం ఆధారాలు లేకుండా చెప్పారు ఇంకా నేను అన్న కొన్ని ఆధారాలు చూపించా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ చెప్పా కావాలంటే టూకాల్ లో కొట్టుకో జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది సత్యం జిందాల గురించి ఆరోపణ చేశా యూట్యూబ్ లో చూడు సత్యం జిందా అని జగన్ అని కొట్టుకో నీకు వస్తుంది ఆరోపణ నిజం అది కాబట్టి నేనేం చెప్తున్నా అంటే కొన్ని నిజాన్ని నేనన్న చెప్పగలిగా ఏ మాత్రం ఆధారాలు చూపించకుండా బిఆర్ నాయుడు గారి మీద వాళ్ళ అబ్బాయి మీద వాళ్ళ కుటుంబం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు చేశారు ఇది కరెక్ట్ కాదు ఎందుకు కరెక్ట్ కాదు ఎందుకు ఆరోపణలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి భయం పిఆర్ నాయక్ టీడీడి బోర్డు చైర్మన్ అయితే ఏంటి భయం అంటే దానికి రీజన్ ఉంది ఇలా లడ్డు కల్తీ వివాదం గుర్తే ఉండదు నెయ్యిలో కల్తీ జరిగింది పెద్ద వివాదం అన్య మతస్థులు టీడీడీ బోర్డు లో మెంబర్షిప్ ఇచ్చాడనే పెద్ద వివాదం ఉంది అన్యమతడు కొండ మీద ఉన్నారనే వివాదం ఉంది సో ఈ అపచారాలన్నీ బీఆర్ నాయుడు పోతే తిరగబడతాడు తిరిగి బయట తీస్తాడు ఇంతకు ముందు బిఆర్ నాయుడు అధికారంలో లేకపోతేనే జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉంటేనే అధికారానికి భయపడకుండా పేటిఎం బ్యాచ్ లా లొంగకుండా ఆయన ఎదురు తిరిగి జగన్మోహన్ రెడ్డి మీద ఫైట్ చేశాడు అది జగన్మోహన్ రెడ్డికి చెమటలు పట్టించింది ఆ రోజే తిరగబడ్డవాడు ఇవాళ టీడీడీ బోర్డు చైర్మన్ అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాలు తిరుపతి దేవుని చేసిన అపచారాలు అన్ని బయటికి తీస్తాడు ఇది ఇది భయం స్టోరీ ఆ దీని కోసమని ఇతను చైర్మన్ కాకుండా ఎన్ని ప్రయత్నాలు చేయరు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు ఎన్ని ఆరోపణలు చేయరు అన్ని ఆరోపణలు చేస్తున్నాడు ఓకే కానీ ఇదే ఆరోపణలు గనక జగన్మోహన్ రెడ్డి గారి మీద చేయాల్సి వస్తే కొన్ని వందలు వేలు చేయవచ్చు ఆరోపణలు చేయటం ఏముంది నోరుందనిసేపు మాట్లాడుతూనే ఉంటాను గంటడు గంట ఆరోపణలు చేస్తా జగన్మోహన్ రెడ్డి మీద సమాధానం చెప్ ఇంకా కొన్ని నిజాలు ఉంటాయి నేను చేసే ఆరోపణలు నిజాలు ఉండే కానీ నేను చేసే ఆరోపణలు నిజాలు ఉంటాయి ఎంక్వైరీ చేస్తే బయటపడతాయి ఏపీలో డ్రగ్స్ అమ్మింది జగన్మోహన్ రెడ్డి గంజాయి అమ్మింది జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి అనంతబాబుకి మటర చేయమని చెప్పింది జగన్మోహన్ రెడ్డి కోడిగా శ్రీనివాస్ తో దాడి చేపించుకుంది జగన్మోహన్ రెడ్డి గురకరా రా చేపించుకుంది జగన్మోహన్ రెడ్డి ఇలా అంతా చెప్పుకుంటే పోతా ఓకే ఇంకోటి కూడా చెప్తున్నాను ఏది ఇప్పుడు జేబ్రాండ్ గుర్తుందా నీకు కలితీ మధ్యం మనం జనరల్ గా తాగే మంది కాకుండా కల్తీ మధ్యాన్ని ప్రభుత్వ దుకాణాలు అమ్మింది జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ తెలుసు కావాలంటే కామెంట్ చేయండి ప్రజలారా మీరు క్లియర్ గా చూసిందా కాదా ఇలాంటి అనేక ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వేరే వ్యక్తుల మీద ఆరోపణ చేయటం ఆధార లేకుండా ఆరోపణ చేయటం ఫోన్ నెంబర్ ఆధారంగా ఆధారం చేయటం నేను చేస్తా జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ నెంబర్ ఆధారంగా ఆరోపణలు అన్న థ్యాంక్ యూ